హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దీనిపైన క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన క్లాస్లో ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గల సాగునీటి ప్రాజెక్టుల కోసం నేర్చుకుందామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకి ఇటు ఏపీ బైఫ్రికేషన్, ఏపీ ఎకానమీ, అదేవిధంగా ఏపీ జోగ్రఫీలో ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్లాస్ అనేవి 5 క్లాసులు ఉంటాయండి, అన్ని క్లాసెస్ చూడండి, ఇది లాస్ట్ క్లాసు. దీనికన్నా బిఫోర్ మనం శ్రీకాకుళం నుంచి కడప జిల్లా వరకు మొత్తం 10 జిల్లాల్లో గల ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటి కోసం తెలుసుకుందాం. సో ఈరోజు మనం చిత్తూరు, కర్నూలు, అనంతపురం, సో ఈ జిల్లాల్లో గల ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, ఒకటి సదాశివకోన ప్రాజెక్ట్. ఓకే, సదాశివకోన ప్రాజెక్ట్ ఇది చూసుకుంటే చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో, ఓకే, ఏర్పేడు మండలంలో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించబడిందమ్మా. ఓకే, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది నిర్మించబడింది. నెక్స్ట్ చూసుకుంటే స్వర్ణముఖి ప్రాజెక్ట్. ఓకే, స్వర్ణముఖి ప్రాజెక్ట్, సో దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నది పైన నిర్మించబడింది అన్నమాట. ఓకే, స్వర్ణముఖి నది పైన నిర్మించబడింది. అదేవిధంగా చూసుకుంటే ఇది చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 10,200 ఎకరాలకు సాగునీటిని, ఓకే, అంటే వ్యవసాయానికి నీటిని అందిస్తుందండి. నెక్స్ట్ చూసుకుంటే మల్లిమడుగు ప్రాజెక్ట్. ఓకే, మల్లిమడుగు ప్రాజెక్ట్ దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ప్రాంతంలో నిర్మించబడింది అన్నమాట. ఓకే, రేపు పొద్దున ఎగ్జామ్లో అడుగుతారు మనకి మల్లిమడుగు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉందంటే చిత్తూరు జిల్లాలో ఉందని చెప్పేసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందమ్మా. నెక్స్ట్ చూసుకుంటే అరణియార్ ప్రాజెక్ట్. ఓకే, అరణియార్ ప్రాజెక్ట్ అన్నమాట. సో దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లా నాగలాపురం పిచ్చటూరు మండలంలో 10,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు ఇది ప్రధాన నీటి వనరు అన్నమాట. ఓకే, చిత్తూరు జిల్లాలో నాగలాపురం పిచ్చటూరు మండలంలో 10,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు ఇది ప్రధాన నీటి వనరు అన్నమాట. ఓకే, సో రేపు పొద్దున్న ఎగ్జామ్ మనం అడుగుతారు మనకి చిత్తూరు జిల్లాలో ఏవైతే నాగలాపురం మరియు పిచ్చటూరు మండలంలో ప్రధాన నీటి వనరు ఏంటంటే అరణియార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే బుగ్గ సత్రావాడ ప్రాజెక్ట్. ఓకే, బుగ్గ సత్రావాడ ప్రాజెక్ట్ దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో కార్వేటి నగరం మండలంలో కుశస్థలి నదిపైన నిర్మించబడిందమ్మా. యాక్చువల్గా మీరు చిత్తూరు జిల్లాలో ఉండొచ్చు లేదా ఇతర జిల్లాలో ఉండొచ్చు, మీ జిల్లాలో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో మీకు తెలియదమ్మా సీరియస్గా, బట్ మన క్లాసులో మాత్రం అన్ని జిల్లాల్లో ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఓకే, సో అవి ఎక్కడెక్కడ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దీన్ని వినియోగించుకోండి మీ యొక్క ప్రిపరేషన్కి. ఓకే, బుగ్గ సత్రవాడ ప్రాజెక్ట్ చూసుకుంటే చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగర మండలంలో కుశస్థలి నదిపైన నగరి వద్ద, ఓకే, నగరి వద్ద నిర్మించబడింది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మూలకోన ప్రాజెక్ట్. ఓకే, మూలకోన ప్రాజెక్ట్, సో ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే పుత్తూరు పట్టణానికి త్రాగునీటిని అందించడానికి నిర్మించబడిందమ్మా. ఓకే, పుత్తూరు పట్టణానికి త్రాగునీటిని అందించుటకు నిర్మించబడింది అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి బహుదా ప్రాజెక్ట్. ఓకే, బహుదా ప్రాజెక్ట్ ఇది చిత్తూరు జిల్లాలో నిమ్మనపల్లె మండలం ముష్టూరు వద్ద బహుదా నది పైన నిర్మించబడిందమ్మా. ఓకే, గమనించండి, చిత్తూరు జిల్లాలో నిమ్మనపల్లి మండలం ముష్టూరు వద్ద బహుదా నది పైన నిర్మించబడింది. అయితే ఈ బహుదా నది అనేది కర్ణాటకలో పుట్టి చిత్తూరులో గల మదనపల్లి మీదుగా ప్రవహిస్తుంది అన్నమాట. ఓకే, చిత్తూరులో గల మదనపల్లి మీదుగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే పించా ప్రాజెక్ట్. ఓకే, పించా ప్రాజెక్ట్ దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలంలో
జిల్లెల్ల మంద వద్ద పించ నది పైన 1960లో నిర్మించబడింది. ఓకే, పించా ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లా కంబంవారిపల్లి మండలంలో జిల్లెల్ల మంద వద్ద పించా నది పైన 1960లో నిర్మించబడింది. నెక్స్ట్ చూసుకుంటే ఎన్టీఆర్ జలాశయం. ఓకే, ఎన్టీఆర్ జలాశయం. సో దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలవకుంట వద్ద నీవా నది పైన నిర్మించబడిందమ్మ. రైట్, నెక్స్ట్ చూసుకుంటే పెద్దేరు ప్రాజెక్ట్. ఓకే, పెద్దేరు ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లా తంబలపల్లి మండలంలో పెద్దేరు వంకపై నిర్మించబడిందమ్మ. ఓకే, పెద్దేరు వంక, ఇవన్నీ మనకి చిన్న చిన్న నదులు అన్నమాట. ఓకే, పెద్దేరు వంక పైన నిర్మించబడిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి చిన్నేరు ప్రాజెక్ట్. ఓకే, చిన్నేరు ప్రాజెక్ట్. దీని విషయానికి వస్తే చిత్తూరు జిల్లా తంబలపల్లి మండలంలో ఎర్రకొండల మధ్య చిన్నేరుపై నిర్మించబడిందమ్మ. ఓకే, చిత్తూరు జిల్లా తంబలపల్లి మండలంలో ఎర్రకొండల మధ్య చిన్నేరు వద్ద నిర్మించబడిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆకుమనుగుట్ట. ఓకే, ఆకుమనుగుట్ట ప్రాజెక్ట్. ఇది చిత్తూరు జిల్లా పెద్ద మాంచం మండలంలో కూషావతి నది పైన నిర్మించబడిందమ్మ. ఓకే, కూషావతి నది పైన అయితే నిర్మించబడి ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దాం, కనిక ఒడ్డు. ఓకే, కనికల ఒడ్డు ప్రాజెక్ట్. ఓకే, కనికల ఒడ్డు ప్రాజెక్ట్. ఇది చూసుకుంటే చిత్తూరు జిల్లా తంబలపల్లి మండలం ఏటిగడ్డపల్లి. ఓకే, ఏటిగడ్డపల్లి వద్ద పెద్దేరు నది పైన నిర్మించబడిందన్నమాట. చిత్తూరు జిల్లా తంబలపల్లి మండలం ఏటిగడ్డపల్లి వద్ద పెద్దేరు నది పైన నిర్మించబడిందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకో డిస్ట్రిక్ట్ అమ్మ, కర్నూలు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి దీంట్లో చాలా ఉంటాయి, మనకి ప్రతి ఒక్కరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో మొదటి చూసుకుంటే శ్రీశైలం ప్రాజెక్ట్. ఓకే, శ్రీశైలం ప్రాజెక్ట్. దీని విషయానికి వస్తే ఇది కృష్ణానది పైన కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద 1963లో ప్రారంభించగా, ఓకే 1963లో ప్రారంభించగా 1984లో ప్రాజెక్ట్ నిర్మాణం అనేది పూర్తయిందమ్మ. ఓకే, 1984లో ప్రాజెక్ట్ నిర్మాణం అనేది పూర్తయింది. ఇది ప్రధానంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, ఇది ప్రధానంగా జల విద్యుత్ ప్రాజెక్ట్. దీనినే నీలం సంజీవరెడ్డి, ఓకే, నీలం సంజీవరెడ్డి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారన్నమాట. ఓకే, అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల నీటి సామర్థ్యం అనేది 308 TMCలు అన్నమాట. ఓకే, 308 TMCలు వాటర్ అనేది దీని యొక్క సామర్థ్యం. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో కుడికాలువ కర్నూలు మరియు కడప జిల్లా ప్రాంతాలకు నీరు అందిస్తుందండి. ఎడం కాలువ విషయంకి వస్తే నల్గొండ జిల్లాకు నీరు అందిస్తుంది అన్నమాట, అంటే తెలంగాణకు. గమనించండి, శ్రీశైలం ప్రాజెక్ట్. సో కుడికాలువ అనేది కర్నూలు మరియు కడప జిల్లా ప్రాంతాలకు నీరు అందిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఎడమ కాలువ చూసుకుంటే నల్గొండ జిల్లాకైతే వాటర్ని అందిస్తుందండి. అయితే దీంట్లో మనకి 2 జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సో ఏంటంటే SLBC పవర్ స్టేషన్, అదేవిధంగా చూసుకుంటే SRBC పవర్ స్టేషన్ అన్నమాట. ఓకే, సో అయితే గమనించండి, మనకి సాగునీటి అవసరాల కోసం 1981లో SRBCని, అదేవిధంగా చూసుకుంటే 1983లో తెలుగు గంగా ప్రాజెక్ట్ SLBCని నిర్మించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ తెలుగు గంగా ప్రాజెక్ట్. ఓకే, తెలుగు గంగా ప్రాజెక్ట్. దీనినే నందమూరి తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్ట్ అంటారమ్మా. ఓకే, నందమూరి తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్ట్ అని పిలుస్తారు. అయితే 1983లో ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిందనమాట. సో ఇది ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకే, మేజర్ అంటే పెద్దదైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. మద్రాసు నగరానికి 15 TMCల నీరు అందించడంతో పాటు కర్నూలు జిల్లాలో 108,000 ఎకరాలకు, అదేవిధంగా చూసుకుంటే కడపలో 164,000 ఎకరాలకైతే, దాంతోపాటు చూసుకుంటే చిత్తూరు జిల్లాలో 0.4 లక్షలు, అంటే మనకి 40 లక్షల ఎకరాలకు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 254,000 ఎకరాలకు.
సాగునీరు అందించడమే ఈ యొక్క ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం అనమాట. ఓకే, అంటే మనకి ఇది ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎందుకంటే దీనివల్ల మనకి ఇటు మద్రాసుతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు ఈ ఐదు ప్రాంతాల్లో, అంటే నాలుగు జిల్లాలు ప్లస్ మద్రాసు, ఈ ఐదు ప్రాంతాల్లో సాగునీటిని అందిస్తుందని చెప్పేసి మీరు గమనించండి అమ్మా. ఓకే, అయితే నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రతిపాదిత ఆయకట్టు, మొత్తం ఆయకట్టు చూసుకుంటే 5.75 లక్షల ఎకరాలు అనమాట. ఓకే, ఒక్క ప్రాజెక్ట్ వల్ల 5.75 లక్షల ఎకరాలు అనేది దీని కింద సాగునీరు అనేది అందిస్తుందమ్మా. ఓకే, చాలా మంచి ప్రాజెక్టు తెలుగు గంగ ప్రాజెక్టు. ఓకేనా, సో ఇది ఎక్కడుందంటే కర్నూలు జిల్లాలో ఉంది, ఆ విషయం గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే తుంగభద్ర ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఇది ఆంధ్రప్రదేశ్ చెందుతుంది, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం చెందుతుంది అనమాట. అయితే ఈ ప్రాజెక్టులో దిగువ కాలువ ద్వారా కర్నూలు జిల్లాకు, ఎగువ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకు నీరు అందుతుందండి. ఓకే, దిగువ కాలువ ద్వారా కర్నూలు జిల్లాకు, అదేవిధంగా ఎగువ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకైతే నీరు అందుతుంది. అదేవిధంగా చూసుకుంటే తాడిపత్రి కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కాలువ, గుత్తి కాలువ, మైలవరం రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కలుపుకొని దిగువ కాలువలో అంతర్భాగంగా ఉన్నాయన్నమాట. ఓకే, ఒకసారి గమనించండి, తాడిపత్రి కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కాలువ, గుత్తి కాలువ, మైలవరం రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కలుపుకొని దిగువ కాలువలో అంతర్భాగాలుగా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సార్ ఈ యొక్క తుంగభద్ర నది చూసుకుంటే, తుంగభద్ర ప్రాజెక్ట్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ని 1945లో దీన్ని ప్రారంభించారు. అయితే ప్రాజెక్ట్ మొత్తం నీటి కేటాయింపులు 230 TMCల నికర జలాలు, మరియు చూసుకుంటే ఇందులో కర్ణాటకకు చూసుకుంటే 151.4 TMCలు కేటాయించగా, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 77.5 TMCలు అనేవి కేటాయించారు అనమాట. అంటే వాళ్ళకి 2/3 థర్డ్ వాళ్ళకుంటే మనకి 1/3 అనేది మనకు ఉందన్నమాట. అయితే ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆయకట్టు, అంటే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుందంటే 4.85 లక్షల ఎకరాలమ్మా. ఓకే, ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయంటే మనకి ఏపీ ఎకానమీ విషయానికి వస్తే మనకి ఇలాంటివి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుంది చెప్పేసి అక్కడ వస్తాయన్నమాట. మనకి ఏవైతే ప్రాజెక్టులు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అవన్నీ బైఫర్కేషన్లు వస్తాయి, అదేవిధంగా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, దానివల్ల ఎంత లబ్ధి చేకూడుతుందని చెప్పేసి ఏపీ జియోగ్రఫీ వస్తుంది అనమాట. సో ఈ మూడు ఎగ్జామ్స్, అంటే మూడు సబ్జెక్ట్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందుకే నేను మరీ చెప్తున్నాను, ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, అయితే సో దీనిలో తుంగభద్రకు ప్రధాన కాలువలు చూసుకుంటే, ఓకే తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రధాన కాలువలు గమనించండి, తుంగభద్ర రైట్ బ్యాంక్ హై లెవెల్ కెనాల్. ఓకే, తుంగభద్ర రైట్ బ్యాంక్ హై లెవెల్ కెనాల్ ఇది అనంతపురం జిల్లా గార్లా దిన్నె మండలంలోని పెంకచెర్ల గ్రామం వద్ద కలదన్నమాట. ఓకే, పెంకచెర్ల గ్రామం వద్ద కలదు. దీంట్లో మొదటి దశ చూసుకుంటే ఈ దశలో అనంతపురం జిల్లాలో 7 లక్షల ఎకరాలు, కడపలో 107,000 ఎకరాలమ్మా. నెక్స్ట్ చూసుకుంటే కడప జిల్లాలో 5,650 ఎకరాలు సాగునీరు, మరియు అనంతపురానికి 9 క్యూసిక్ల త్రాగునీరుని అందిస్తుంది అన్నమాట. అయితే మనకి ఈ యొక్క దశల్లో మనకి 4 ప్రధాన కాలువలు ఉన్నాయి, అవి జస్ట్ చూద్దాం. సో వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ అవసరమమ్మా. మనకి మిడ్నాపూర్ సౌత్ కెనాల్, ఓకే హై లెవెల్ మెయిన్ కాలువ, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, మిడ్నాపూర్ నార్త్ కెనాల్. ఓకే, ఇవి తెలుసుకొని చాలు మనకి. ఒకటేంటంటే మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్. ఓకే, మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్, హై లెవెల్ మెయిన్ కాలువ, అదేవిధంగా తాడిపత్రి బ్రాంచ్ కెనాల్, మిడ్ పెన్నార్ నార్త్ కెనాల్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రెండో దశ చూసుకుంటామా. ఈ రెండో దశలో మనకి చూడండి, రెండో దశలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు 2.21
లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టడం జరిగిందనమాట. దీంట్లో ప్రధాన కాలువలు చూసుకుంటే ఒకటి గూటి సబ్ బ్రాంచ్ కెనాల్, ఓకే గూటి సబ్ బ్రాంచ్ కెనాల్, రెండు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, మూడు మైలవరం నార్త్ కెనాల్, నాలుగు యాడికి కెనాల్ సిస్టమ్, ఐదు చూసుకుంటే పెన్న హహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రైట్ కెనాల్, నెక్స్ట్ చూసుకుంటే ఆలూరు బ్రాంచ్ కెనాల్ అన్నమాట. ఓకే సో ఇవి ఇవి రెండో దశలో ఉన్న ప్రధానమైన కాలువలు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే దీనిలోనే ఏడవది మైలవరం సౌత్ కెనాల్, ఓకే మైలవరం సౌత్ కెనాల్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏ చెప్పుకున్నాం, తుంగభద్ర చూడండి, దీంట్లో మనకి గమనించుకుంటే తుంగభద్ర రైట్ బ్యాంక్ హై లెవెల్ కెనాల్ ఏ చూసుకుంటే, మరి నెక్స్ట్ చూసుకుంటే తుంగభద్ర రైట్ బ్యాంక్లో లో లెవెల్ అన్నమాట. ఓకే సో అది హై లెవెల్, ఇది లో లెవెల్ అన్నమాట. ఈ యొక్క లో లెవెల్ కెనాల్ చూసుకుంటే దీని యొక్క నీటి కేటాయింపు 52 టీఎంసీలు అండి, ఓకే 52 టీఎంసీలు, అందులో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 29.5 టీఎంసీలు అన్నమాట. ఓకే 29.5 టీఎంసీలు, దీని ద్వారా మనకి కర్నూలు జిల్లాలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు అనేది అందిస్తుందమ్మా. ఒకటి 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు అనేది అందించబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే గాజుల దిన్నె, ఓకే గాజుల దిన్నె ప్రాజెక్ట్, దీని విషయానికి వస్తే దీనిని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారనమాట. ఓకే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది కర్నూలు జిల్లాలోని హంద్రి నది పైన నిర్మించబడిందమ్మా. ఓకే హంద్రి నది పైన నిర్మించబడింది. నెక్స్ట్ చూసుకుంటే భైరవాణి తిప్ప ప్రాజెక్ట్, ఓకే భైరవాణి తిప్ప ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే అనంతపురం జిల్లా భైరవాణి తిప్ప గ్రామం వద్ద తుంగభద్ర ఉపనది అయిన హగరి నది పైన నిర్మించబడిందమ్మా. ఓకే తుంగభద్ర ఉపనది అయిన హగరి నది పైన నిర్మించబడింది. నెక్స్ట్ చూసుకుంటే హంద్రినివా ప్రాజెక్ట్, ఓకే హంద్రినివా ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే దీన్నే అనంత వెంకటరెడ్డి హంద్రినివా సుజలా స్రవంతి ఎత్తి పోతల పథకం అని చెప్పేసి పిలుస్తామమ్మా. ఓకే ఒకసారి గమనించండమ్మా, హంద్రినివా ప్రాజెక్ట్, దీన్నే అనంత వెంకటరెడ్డి హంద్రినివా సుజలా స్రవంతి ఎత్తి పోతల పథకం అని చెప్పేసి పిలుస్తాం. ఈ పథకం అనేది రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు సాగు మరియు త్రాగునీటిని అందించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే సాగు మరియు త్రాగునీటిని అందించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇదను కేసీ కెనాల్, ఓకే దీని విషయానికి వస్తే దీన్ని కర్నూలు మరియు కడప కాలువ అని పిలుస్తారు అన్నమాట. ఓకే కర్నూలు మరియు కడప కాలువ అని చెప్పేసి పిలుస్తారు, దాన్నే కేసీ కెనాల్. సో దీని విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో సుంకేసల గ్రామం వద్ద ప్రారంభించబడుతుందమ్మా. ఓకే కర్నూలు జిల్లాలో సుంకేసల గ్రామం వద్ద ప్రారంభించబడింది. దీని యొక్క నిర్మాణ పనులు అనేవి 1863లో ప్రారంభమైతే 1870లో పూర్తయ్యాయి అన్నమాట. ఓకే సో 7 సంవత్సరాల కాలంలో పూర్తయ్యాయి. అయితే ఈ కాలువ కింద ఆయకట్ అనేది 2.66 లక్షల ఎకరాలు ఉందన్నమాట. దీని ద్వారా కర్నూలు జిల్లాలో 1.74 లక్షల ఎకరాలకు, కడప జిల్లాలో చూసుకుంటే 0.92 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఓకే అయితే మీకు డౌట్ రావచ్చు సార్ ఇవన్నీ నేర్చుకోవాలంటే, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందమ్మా, ఎందుకంటే అట్లీస్ట్ దానిపైన ఒక ఐడియా ఉంచుకోండి. సో ఇక్కడ మనకేంటంటే ఎన్ని ఎకరాలకు ఇస్తుందని చెప్పేసి అది పెద్ద పట్టించుకోకపోయినా సరే ఏ జిల్లాలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, దానివల్ల ఏ ఏ జిల్లా లబ్ధి పొందే అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ ఆయకట్టు అనేది ఎన్ని ఎకరాలు ఇస్తుందని చెప్పేసి అది సెకండరీ అనమాట. అలాంటి క్వశ్చన్స్ అనేవి ఎవరు ఒకవేళ ఇచ్చినా సరే మీతో పాటు ఎవరు కూడా ఆ యొక్క బిట్ని ఆన్సర్ చేయడం కొంచెం కష్టం అనమాట. దాని గురించి అయితే పెద్దగా పట్టించుకోకండి. బట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది ఏ జిల్లాలో ఉంది, జిల్లాలో ఏ ప్రాంతంలో ఉంది, ఆ జిల్లాలో ఏ ఏ ప్రాంతాలు అనేది లబ్ధి చేకూరుతుంది, లేదా ఒక ప్రాజెక్ట్ అనేది ఎన్ని జిల్లాలకు సాగునీరు అందిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి సుంకేసుల ప్రాజెక్ట్,
ఓకే సుంకేశుల ప్రాజెక్టు. ఇది చూసుకుంటే శ్రీశైలం కుడిగట్టు కాలువ పథకంలో భాగంగా, ఓకే శ్రీశైలం కుడిగట్టు కాలువ పథకంలో భాగంగా కర్నూలు జిల్లా కొడమూరు మండలంలోని సుంకేశుల వద్ద తుంగభద్ర నది ప్రాజెక్టు పైన నిర్మించబడిందమ్మ. ఓకే అయితే దీనినే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బ్యారేజ్, ఓకే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బ్యారేజ్, ఓకే బ్యారేజ్ అని పిలుస్తారమ్మా. నెక్స్ట్ చూసుకుంటే సార్ మనకి చూసుకోండి, కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఎక్కువ ఉంటాయి ప్రాజెక్ట్స్ అనేవి మనకేంటంటే ఎగ్జామ్లో వాడు కన్ఫ్యూజ్ చేయడానికి దీని నుంచి బిట్స్ అడుగుతారు మనకి. మనం ఏం చేస్తాం, ఎక్కడ విని ఉండాలి అన్నమాట కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి. స్టిల్ మీకు అర్థమై ఉంటుంది, మొత్తం క్లాసెస్ వింటే చాలా వరకు ఇంతవరకు వినని విని చూసి ఉంటారు మీరు. ఓకే సో ఇప్పుడు చూద్దామమ్మా నైన్త్ది, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఓకే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. సో ఇది చూసుకుంటే కేసీ కెనాల్కు మరమ్మతులు లేక వృధాగా పోతున్న నీటిని అరికట్టి కడప జిల్లా ఆయకట్టుకు నిలకడగా సాగునీరు అందించడం కోసం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని దీన్ని ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారనమాట. ఓకే కర్నూలు జిల్లా నందికొట్టూరు నియోజకవర్గంలోని మిడుతూరు మండలం అలగనూరు వద్ద ఈ యొక్క రిజర్వాయర్ అనేది నిర్మించారమ్మా. ఓకే కేసీ కెనాల్ మరమ్మతులు లేక వృధాగా పోతున్న నీటిని అయితే సేవ్ చేయడానికైతే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని అయితే మనం నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్. ఓకే సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్ ఇది చూసుకుంటే కర్నూలు జిల్లా గోణిగండ్ల దగ్గర హంద్రి నదిపై నిర్మించబడిందమ్మా. ఓకే కర్నూలు జిల్లా గోణిగండ్ల దగ్గర హంద్రి నది పైన నిర్మించబడింది. నెక్స్ట్ చూసుకుంటే 11వది గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం. ఓకే గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం. సో దీని విషయానికి వస్తే కర్నూలు జిల్లాలోని, ఓకే కర్నూలు జిల్లాలో మంత్రాలయం మరియు ఎమ్మిగనూరు కొడమూరు నియోజకవర్గంలో తుంగభద్ర నది నుంచి సాగునీటిని అందించే పథకం అన్నమాట. ఓకే గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం. దీని విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో మంత్రాలయం ఎమ్మిగనూరు కొడమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర నది నుంచి సాగునీటిని అందించే పథకం అన్నమాట. ఇది అనంతపురం జిల్లాలో హగరి నది పైన పేరేరు గ్రామం వద్ద 1961లో నిర్మించబడిందమ్మా. ఓకే నెక్స్ట్ చూసుకుంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్. ఓకే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ లేదా వెలుగోడు ప్రాజెక్ట్ అన్నమాట. ఇది కందు నదిపైన, ఓకే కందు నదిపైన కర్నూలు జిల్లాలో వెలుగోడు వద్ద నిర్మించబడిందమ్మా. ఇది తెలుగు గంగా ప్రాజెక్ట్లో భాగం. ఇది కందు నది అనేది పెన్న నదికి ఉపనది అన్నమాట. ఓకే సారీ కుందు నది అనేది పెన్న నదికి ఉపనదనమా. నెక్స్ట్ చూసుకుంటే మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం. సో ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి బిట్లో వచ్చిందమ్మా. ఓకే మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం అన్నమాట. దీని విషయానికి వస్తే కర్నూలు జిల్లా నందికొట్టూరు మండలం మచ్చుమల్లి వద్ద 2017 సెప్టెంబర్ 8న జలసిరికి హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి, అంటే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించగలిగిందమ్మా. అయితే దీని నుండి ఒకవైపు కర్నూలు కడప కాలువకి, మరోవైపు చూసుకుంటే హంద్రినివా కాలువకి నీటిని అందించవచ్చు అన్నమాట. ఓకే అదేవిధంగా చూసుకుంటే ఈ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జలాశయంలో 810 అడుగులు నీటి మట్టం అనేది పడిపోయిన నీటిని ఎత్తి తీసుకొని వేసుకోబడుతుందన్నమాట. ఓకే శ్రీశైలం జలాశయంలో 810 అడుగులకు నీటి మట్టం పడిపోయినా సరే ఆ నీటిని తీసుకెళ్ళి ఎత్తి బయటకు, అంటే వేరే వేలో పంపించడానికి వెసులుబాటు ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హంద్రినివ మొదటి దశ 2వ ప్యాకేజీలో భాగంగా మచ్చుమరిని చేపట్టారు. దీనివల్ల దాదాపుగా 602,000 ఎకరాలు అనేవి సాగునీరు, అదేవిధంగా 33 లక్షల మందికి, ఓకే 33 లక్షల ఎకరాలకు సాగునీరు అనేది అందిస్తుందమ్మా. ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి
అనంతపురం జిల్లా. సో ఈ యొక్క జిల్లాతో ఈ యొక్క టాపిక్ మన వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి అనంతపురం జిల్లా. సో అనంతపురం జిల్లా విషయానికి వస్తే మొదటిది యోగి వేమన ప్రాజెక్ట్. ఓకే, యోగి వేమన ప్రాజెక్ట్. సో దీనిలో అనంతపురం జిల్లాలో ముదిగుబ్బ, ఓకే, ముదిగుబ్బ మండలంలో నిర్మించబడిందమ్మా. ఓకే, యోగి వేమన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లాలో ఉంది. ఏ ప్రాంతంలో అంటే ముదిగుబ్బ మండలంలో నిర్మించబడి ఉంది. నెక్స్ట్ చూసుకుంటే రెండవది ఎగువ పెన్నార్ ప్రాజెక్ట్ లేదా పేరూరు డ్యామ్. ఓకే, ఎగువ పెన్నార్ ప్రాజెక్ట్ లేదా పేరూరు డ్యామ్ అన్నమాట. దీని విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో రామగిరి మండలంలో నిర్మించబడిందమ్మా. ఓకే, రామగిరి మండలంలో నిర్మించబడింది. నెక్స్ట్ చూసుకుంటే పెన్నార్ క్యూమదాత్వాతి. ఓకే, పెన్నార్ కుమద్వాతి ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో పరిగి మండలంలో పెన్నా నది పైన నిర్మించబడిందమ్మా. ఓకే, అనంతపురం జిల్లాలో పరిగి మండలంలో పెన్నా నది పైన నిర్మించబడి ఉంది. నెక్స్ట్ చూసుకుంటే చాగల్లు రిజర్వాయర్. ఓకే, చాగల్లు రిజర్వాయర్. సో దీని విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో పెద్దపప్పూరు మండలంలో చాగల్లు గ్రామం వద్ద పెన్నా నది పైన నిర్మించబడి ఉందమ్మా. ఓకే, అనంతపురం జిల్లాలో పెద్దపప్పూరు మండలంలో చాగల్లు గ్రామం వద్ద పెన్నా నది పైన నిర్మించబడి ఉందని చెప్పేసి గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే చెన్నరాయస్వామి ప్రాజెక్ట్. ఓకే, చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్ట్. దీని విషయానికి వస్తే ఇది అనంతపురం జిల్లాలో పాపాగ్ నది పైన మండలవారిపల్లి. ఓకే, మండలవారిపల్లి వద్ద నిర్మించబడిందమ్మా. ఓకే, చెన్న రాయస్వామి గుడి ప్రాజెక్ట్. ఇది అనంతపురం జిల్లాలో పాపాగ్ని నది పైన మండలవారిపల్లి వద్ద నిర్మించారు. ఓకే, సో ఇవి ఓవరాల్గా మనకి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులమ్మా. చాలా ఇంపార్టెంటు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంటు. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ వీడియోస్ని ఒకటి రెండు సార్లు చూడండి. తప్పకుండా మీకు ఎగ్జామ్లో బిట్టు లేకుండా ఉండదమ్మా. ఈ ఒక్క టాపిక్ నుంచి మనకి 3 నుంచి 4 బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మిస్ కాకుండా ఈ వీడియోని తరువుగా చూడండి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఏ నదులు ఉన్నాయి, ఆ నదులకి ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టుల ద్వారా మనకి సాగు మరియు త్రాగునీరు అందిస్తుందని చెప్పేసి తెలుసుకోవడం కొరకు ఒక రాష్ట్ర పౌరుడిగా మనకి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు, అంటే మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మనం నేర్చుకుంటే ఒక అవగాహన కోసం. మనం ఏంటంటే మన యొక్క సమాజంలో బతుకుతున్నప్పుడు ఎక్కడ ఏముంది, సో ఏ విధంగా మన యొక్క జీవన మనుగడ అనేది సాగుతుందని చెప్పేసి తెలుసుకోవడం కూడా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రఫీని కానీ హిస్టరీని కానీ ఎలా చదవాలంటే దీనివల్ల మనం లైఫ్లో ఏదో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. ఇది లైఫ్లో ఉపయోగపడుతుందని చెప్పేసి నేర్చుకోండి. మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటే మీ అది కొద్ది రోజులకి మర్చిపోతారమ్మా. సో దయచేసి ప్లీజ్ మీరు ఏమాత్రం ఏం చేస్తారంటే సబ్జెక్ట్ వల్ల ఫ్యూచర్లో నాకు ఏదో ఉపయోగపడుతుంది, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి నేర్చుకోండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. మీ సక్సెస్లో తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే వరకు అయితే నా సపోర్ట్ మీకు ఉంటుందమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.